पार्टी प्रेसिडेंट నేను ఒక నేషనల్ పార్టీకి పార్టీ ప్రెసిడెంట్ నేను నా ఇంటి మీద 50 మంది వచ్చి రాళ్ళు బండలు ఎత్తేసి రాళ్ళు కొట్టి నా ఇంటి మీద దాడి జరిగితే నా ఇంటి ముందర ఉన్న మా కార్యకర్తలు ఉంటే మేము కంప్లైంట్ చేయాలని భయపడ్డారు అనుకున్నాం వేలాలు భయపడి ఎక్కడెక్కడ పోయారు మీరైతే ఫైర్ చేయాలి కదా పోలీస్ స్టేషన్ లో ఇంటి ముందర ఉండే కార్యకర్తలు కొట్టారు మీరు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయరు కానీ ఎవరైతే దాడి చేశారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాక ఎఫ్ఐఆర్ చేసి రాత్రిపూట పార్టీ కార్యకర్తలను పట్టుకొస్తే ఎట్లా చేయాలని చెప్పండి. టాస్క్ ఫోర్స్ లో ఏం రోల్ ఉంది దీంట్లో? ఏది టాస్క్ ఫోర్స్ లో రోల్ ఏంది? టాస్క్ ఫోర్స్ ఏంది? ఎస్ఐ కాదు, టాస్క్ ఫోర్స్ ఎందుకు పోయారు? మా డివిజన్ ప్రెసిడెంట్ నరేష్ ను రాత్రి టాస్క్ ఫోర్స్ పోయి రాత్రిపూట ఎక్కువ పోయి వచ్చి తీసుకొచ్చి మేము పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసిపోయారు. ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పు. నాకు అర్థం కాలేదు. నేను దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి లేకపోతే మీకు ఎట్లా ఫిర్యాదు చేయాలో, లేకపోతే గతంలో కూడా నా వెనకాల బాలో ఎత్తున్నాను 5 కంప్లైంట్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్ అన్నోన్ పర్సన్స్ అని 2 సార్లు పట్టుకొని పట్టించినాం. ఫోటోలు వెహికల్స్ తో సహా తీసి పెట్టిన నా వెనకాల అన్నోన్ పర్సన్స్ ఫాలో చేస్తున్నారు. మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు. నేను ఎంపీగా కంప్లైంట్ పెట్టి కూడా మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు పోలీస్ స్టేషన్ లో. నా పెండింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి. మనుషుల్ని పట్టుకొని బండి ఫోటోలతో సహా మీరు కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ చేయలే. నిన్న మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు కన్సిడరేషన్ తీసుకోలే. మీరు మా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు వదిలేసి మా ఇంటి కాడికి వచ్చిన కార్యకర్తలు మీరు పట్టుకొచ్చి నాన్ వేలకు సెక్షన్స్ పెట్టి మీరు తీసుకొచ్చి లోపలేస్తే అసలు మేము ఎవరు చెప్పుకోవాలి? ఆడిస్ట్రెస్ గారు మీరు చెప్పండి. నాకు అర్థం కాలేదు.